వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ తెలంగాణ గడ్డపై మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుంది దివంగత వైఎస్ఆర్ కూతురు ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు షర్మిల ప్రకటించబోయే కొత్త పార్టీ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది పార్టీ పేరేంటి జెండా ఎలా ఉంటుంది షర్మిల ఏం మాట్లాడతారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఖమ్మంలో జరగనున్న సంకల్ప సభ వేదికగా కొత్త పార్టీ పేరు పార్టీ జెండా విధి విధానాలను షర్మిల తెలియజేయనున్నారు ఖమ్మం పివిలియన్ గ్రౌండ్లో వైఎస్ఆర్ షర్మిల బహిరంగ సభ సాయంత్రం జరుగుతుంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ సభకు వైఎస్ఆర్ సతీమణి షర్మిల తల్లి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు జరిగే ఈ సభలో ఆమె తన కొత్త పార్టీని ప్రకటించనున్నారు షర్మిళ సభకు తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతులు మంజూరు చేసింది లక్ష మందితో సంకల్ప సభ నిర్వహించాలని షర్మిళ టీం మొదట భావించింది కానీ ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బహిరంగ సభలు ర్యాలీలపై ఆంక్షలు విధించారు ఈ క్రమంలో కోవిడ్ సిబ్బందులను పాటిస్తూ ఆరు వేల మందితో సభ నిర్వహించే నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చారు షర్మిల సభ నేపథ్యంలో ఖమ్మంలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు కొన్ని రోజులుగా షర్మిల వరుస భేటీలతో బిజీగా ఉన్నారు హైదరాబాద్లోని లోటస్ కంపౌండ్లో తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు తాజా రాజకీయ పరిస్థితులు ప్రజా సమస్యలతో పాటు కొత్త పార్టీపై చర్చించారు అంతేకాదు పలు సందర్భాలలో సీఎం కేసీఆర్ బీజేపీ పైన తీవ్ర విమర్శలు గుప్పించారు అదే సమయంలో తెలంగాణ ఉద్యమకారులపై ప్రశంసలు గుర్పించారు ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని కొనియాడారు ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి టీఆర్ఎస్ను వ్యతిరేకించే వారిని కలుపుకొని పోవాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తుంది కొత్త పార్టీ పేరులో కూడా వైఎస్ఆర్ పేరు ఉండేలా షర్మిల నిర్ణయం తీసుకున్నారట ఇప్పటికే పార్టీ వర్గాల్లో మూడు పేర్లు ప్రచారంలో ఉన్నాయి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అనే పేరు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తుంది వైఎస్సార్ సిపి లాగా వైఎస్సార్ టీపీ అని పిలుచుకునేలా సులభంగా ఉంటుందని ప్రజల్లోకి బాగా వెళ్తుందని షర్మిల అభిమానులు భావిస్తున్నారు పార్టీ జెండాను కూడా ఈ సభలోనే బయటకు వెల్లడిస్తారని తెలుస్తుంది ఆకుపచ్చ నీలం తెలుపు రంగులతో పార్టీ జెండాను కూడా రూపొందించినట్లు సమాచారం కొత్త పార్టీపై కీలక ప్రకటన చేయనున్నారు షర్మిల